అందరికీ నమస్తే. నా పేరు మాధవి అండ్ నేను చికాగోలో ఉంటానండి, చికాగో యుఎస్ఏలోని. సో ఇల్లినాయ్ స్టేట్ అన్నమాట. సో ఇలాంటి వీడియో ఏంటంటే జస్ట్ నా స్మాల్ గార్డెన్ టూర్ అండి. మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో నచ్చితే ష్యూర్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. లేట్ కాకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. అదొక చిన్న గార్డెన్ అండి, వెరీ స్మాల్ గార్డెన్ అనమాట. లేట్గా స్టార్ట్ చేశాను, మేబీ మేలో స్టార్ట్ చేశాను. సో ఇక్కడ ఏమేమి ప్లాంట్స్ పెట్టానంటే ఫస్ట్ టమాటో పెట్టాను. పచ్చిమిర్చికి చాలాసార్లు ట్రై చేశాను కానీ రాలేదనమాట. సో ఇది హోమ్ డిపోకి వెళ్తే అక్కడ ఆఫర్ ఉందండి, చామంతి పువ్వు చెట్లు అనమాట, $5. ఇప్పుడు సీజన్ ఏంటంటే చామంతి చెట్ల సీజన్. ఇప్పుడు ఆగస్ట్ ఫస్ట్ 2 వీక్స్ అనమాట. ఇప్పుడు ఆ సీజన్ అయిపోయింది. సో ఆఫర్లో పెట్టారు $5 అనేసి నేను 5 తెచ్చాను. డిఫరెంట్ కలర్స్, పింక్ యెల్లో కలర్ ఒకటి అండ్ దెన్ యెల్లో పింక్ ఆరెంజ్ కలర్ ఒకటి, ఇంకా కొంచెం డార్క్ రెడ్ అనమాట. ఆ 5 కలర్స్ తెచ్చాను ఇంటికి. చూసారా ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయండి. అంటే ఇక్కడ ఓన్లీ సమ్మర్లో ప్లాంటింగ్ కుదురుతుంది అనమాట, వింటర్ అసలు కుదరదు. మా ఏరియా ఏంటంటే మైనస్లోకి వెళ్ళిపోతుంది టెంపరేచర్, అందుకని అస్సలు వింటర్లో ప్లాంటింగ్ అనేది కుదరదు. ఎవరైనా సమ్మర్లోనే చేస్తారు. సో నేను పెట్టాను కానీ కొంచెం ఏదో ఎక్కడో సాడ్ అనమాట. మళ్ళీ వింటర్లో పోతాయి కదా అని చూడాలి, అన్నీ సేవ్ చేయడానికి ట్రై చేయాలి. సో ఫస్ట్ అయితే ఇక్కడ 5 తీసేసుకున్నామండి. ఇంకో మీరు చూస్తున్నారు కదా 5 కలర్స్, ఇది ఫస్ట్ కలర్ అనమాట. బేసిక్గా అయితే ఇది 2.98 కాస్ట్ ఒక్కొక్క కుండీది, 2.48 కానీ వాళ్ళు $1 పెట్టారు. సో అట్లీస్ట్ ఆ కుండీకి 50 సెంట్స్ అయినా, పువ్వులు తట్టికి 50 సెంట్స్ అయినా సరిపోతుంది కదా అని ఇంకా 5 తీసేసుకున్నా. సో అలోవెరా కూడా పెట్టానండి, నా దానిలో మీకు అలోవెరా కూడా దొరుకుతుంది కనబడుతుంది. దట్ అలోవెరా ఏ సీజన్లోనైనా ఉంటుంది కదా, అందుకని అలోవెరా పెట్టుకున్నాను అనమాట. ఇది టమాటా చెట్టు అనమాట. టమాటా అయితే ఎప్పుడెప్పుడు నేను టమాటా కూరలు కట్ చేస్తున్నా ఆ సీడ్స్ అన్నీ వేసేదాన్ని, బాగానే పెరిగాయి. ఇది మనీ ప్లాంట్ చెట్టు, కానీ నార్మల్గా ఏంటంటే మనకి మనీ ప్లాంట్ పాకుతుంది కదా, అలా పాకట్లేదు, కొంచెం చిన్నగా అయిపోయి దాని నుంచి తీసి ఇవి సెపరేట్గా చిన్న చిన్న కుండీలో పెట్టానమాట. సో ఇది అలోవెరా. ఇదేమో తులసి చెట్టు అండి, చాలా చిన్నగా ఉండేది. మీరు ఇప్పుడు స్క్రీన్లో చూస్తున్నారు కదా అంత చిన్నగా ఉండేది అనమాట, ఒకటే ఒక సీడ్తోని ఇంత పెద్దగా అయింది. కాకపోతే ఇక్కడ విండ్ స్టార్ట్ అయిందనమాట. రోజ్ ప్లాంట్ కూడా ఉంది, కాకపోతే ఇది చాలా లైట్ రోజ్, పింకిష్ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ రోజ్ది. సో ఇదేంటంటే నైట్ డే టైము సన్ రేస్ నుంచి ఇది రీచ్ అయితే నైట్ లైట్ ఆన్ అవుతుంది అనమాట, నైట్ టైం బాగుంటుంది అందుకని తీసుకున్నాం. ఇదైతే మందార చెట్టు అండి. ఇదేంటంటే మాకు మా యానివర్సరీకి మా ఫ్రెండ్స్ గిఫ్ట్గా ఇచ్చారనమాట. ఇది కూడా వింటర్లో ఉండదు కానీ గ్రౌండ్లోని వేసేద్దాం పెట్టేద్దాం, అలానే వదిలేద్దాం అనుకుంటున్నాం. మరి చూడాలి ఏం చేయాలి ఇది. సో అదనమాట, ఇవన్నీ ఇంతే అండి. ఇంకా ఇదేంటంటే నేను అబ్జర్వ్ చేసింది ఒకటి, టమాటా చెట్టు అయితే కానీ చాలా చాలా వాటర్ అవసరం పడుతుంది, వాటర్ అండ్ సన్లైట్. ఒక్కరోజు లోన పెట్టినా కూడా అది డల్ అయిపోతుంది. అంటే ట్రై చేస్తున్నాను అసలు ఆగుతుందా లేదా అనేది. ఇది గ్రాస్ చూస్తున్నారు కదా, ఇది సమ్మర్ స్టార్టింగ్లో గ్రీన్గా ఉండేదండి, ఇప్పుడు పేల్ కలర్ అయిపోయింది గ్రౌండ్ అసలు. సో ఇదన్నమాట, ఇప్పుడు ఏంటంటే 16 డిగ్రీస్, 14 డిగ్రీస్ అట్లా ఉంటుందండి. ఇంకా ఫాల్ స్టార్ట్ అయిపోయింది, పడిపోతున్నాయి అనమాట ఆకులన్నీ. సో కలర్ కూడా లీఫ్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. మందార చెట్టు కూడా సేమ్ అండి, ఇది కూడా చాలా వాటర్ పీరుస్తుంది అనమాట. చాలా చాలా వాటర్ కావాలి దీనికి, వాటర్ అండ్ సన్లైట్ మస్ట్ అనమాట. సో అలోవెరా అయితే ఎవ్రీ సీజన్ ఉంటుంది కదా. సో కొన్ని ఇండోర్ ప్లాంట్స్ కూడా తీసుకున్నాను, సో ఇంట్లో పెట్టుకోవచ్చు కదా అని. ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్స్ అనమాట. సో నెక్స్ట్ అది చూపిస్తాను, సో ఇంట్లోకి వెళ్దాం. సో ఇది ఇండోర్ ప్లాంట్ అండి, అది పెట్టిందేమో నేనే చేశాను.
వుడ్ పీసెస్ తీసుకొని హాట్ గ్లూ ఉంటుంది కదా దాంతో స్టిక్ చేసి చేశాను అనమాట. ఇది బ్రహ్మిల్లో అనేసి ఇండోర్ ప్లాంట్, ఇది ఎయిర్ కూడా ప్యూరిఫై చేస్తుంది. బుద్ధుడు చూస్తున్నారు కదా సైడ్న, అది మైకిల్స్లో తీసుకున్నానండి, $6 అనమాట. అది కూడా ఆఫర్లో ఉంటేనే తీసుకున్నాను, $6 బాగుంది అనేసి తీసుకున్నాను అనమాట, చక్కగా పీస్కి పెట్టవచ్చు అని. తర్వాత కిందేమో ఫ్రెండ్స్ అనేది డాలర్ ట్రీలో తీసుకున్నాను, జస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అని కనబడుతుంది, ఇది డాలర్ ట్రీలో తీసుకున్నాను అనమాట. సో డెకరేషన్ అంటే చాలా ఇష్టం అండి నాకు, ఇల్లు డెకరేషన్. ఇది కూడా ఇండోర్ ప్లాంటే, ఇది ఏంటంటే పీస్ లిల్లీ అనమాట, ఇది కూడా ఇండోర్ ప్లాంటే, ఎయిర్ ప్యూరిఫైర్ ఇది కూడా. సో ఎయిర్ ప్యూరిఫైర్ కానీ ఇందాక చెట్టు చూసారు కదా అది 2 తీసుకున్నాను అనమాట, ఒక్కటి డైనింగ్ టేబుల్ మీద పెట్టాను, ఒక్కటి హాల్లో పెట్టాను. ఇదేమో కార్నర్కి ఉంటుంది, డెకరేషన్ చేసి ఇక్కడ ఇలా పెట్టాను అనమాట. ఇది బాగుంటుందండి, ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది అండ్ ఫ్లవర్స్ కూడా బాగుంటాయి, స్నేక్ లాగా ఇలా వస్తుంది అనమాట. ఇది సెకండ్ చెస్ట్, సో 2 ప్లాంట్స్ తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ బొప్పాసకాయలు దొరికితే బొప్పాసకాయ తీసుకున్నామండి. సో బొప్పాసకాయ పప్పాయ సీడ్స్ కూడా వేసాను, అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తుందని, కానీ చాలానే వచ్చింది అనమాట. ఈ చెట్టు అసలు అస్సలు బ్రతకు, అసలు ఎలా సేవ్ చేయాలో అనేసి ఆలోచిస్తున్నాను. సో ఇదన్నమాట ఇవాళ వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ మీకు నచ్చితే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ఇంకొకటి, అది పక్కన ఉన్న నోటిఫికేషన్ బిల్ని ష్యూర్గా ఎనేబుల్ చేసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.